ఈ వీడియో ఏ మతానికి వ్యతిరేకం కాదు ఏ మతానికి సపోర్ట్ కాదు బయట జరుగుతున్న విషయాలను మీ ముందుకు తెలియజేయడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అసలు తిరుమల తిరుపతిలో జరుగుతున్న దారుణాలు మత గొడవలు ఏంటి తిరుపతిని అడ్డం పెట్టుకొని హిందూ మతాన్ని అణచివేయడానికి అన్ని మతస్థులు ఎలా ప్రయత్నిస్తున్నారు ఎలాంటి ప్లాన్తో తిరుపతిని పతనం చేయడానికి రెడీగా ఉన్నారు అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు ఎప్పుడు లేని విధంగా గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఎందుకు ఇలా జరుగుతుంది రండి ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం End of a small request. ఈ వీడియోలో నేను ఏ మాత్రాన్ని కించపరచట్లేదు యథార్థంగా జరుగుతున్న విషయాలను మాత్రమే చెప్తున్నా అండ్ మీకు చెప్పే ప్రతి విషయాన్ని కూడా మీకు ఆధారాలతో సహా చూపిస్తా సో చూసే వాళ్ళలో కొంతమంది ఆవేశపడద్దు అండ్ ఈ వీడియోని యూట్యూబ్ ఏ క్షణంలో అయినా సరే డిలీట్ చేసేయచ్చు కాబట్టి వీరినంత తొందరగా ఇన్ఫర్మేషన్ పది మందికి షేర్ చేయండి అండ్ తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే ఒకవేళ మీరు షేర్ చేయకపోయినా సరే లైక్ చేస్తే ఇంకొంతమందికి వీడియో రికమెండ్ అవుతుంది ఓకే ఇది మీ అందరికీ తెలుసు తిరుపతి ఈ మధ్య కట్టింది కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి కలియుగ దైవంగా అక్కడ వెంకటేశ్వర స్వామి మనకు దర్శనమిస్తున్నారు మరి అన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నా కానీ ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదు ఎందుకంటే వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్నది హిందువులు మాత్రమే ఇప్పుడు దేశంలో ఉన్న వేరే మతస్థులు కూడా ఒకప్పుడు హిందువులే అలాంటప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళ మతస్థులు ఎలా అవుతారు ఆలోచించండి సరే ఈ టాపిక్ పక్కన పెడదాం అయితే గడిచిన కొన్ని సంవత్సరాలుగా తిరుమల తిరుపతిలో అన్ని మతస్థులు ఎక్కువగా తిరుగుతున్నారు తిరుగుతున్నారు అనకూడదు చొరబడుతున్నారు ఇక్కడి నుంచి ప్రతి హిందువు జాగ్రత్తగా వీడియోని చూడండి దాదాపు పది సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఉంటున్న సుధీర్ అనే పాస్టర్ తిరుపతి కొండపైకి వెళ్ళాడు వెళ్లి కొండ మొత్తం తిరుగుతూ జీసస్ కోసం ప్రచారం చేస్తూ ఇలా అన్నాడు ఇదిగో ఇది తిరుపతి కొండ ఇక్కడ ఉన్నది దేవుడు కాదు ఒట్టి రాయి మాత్రమే కొండాలకి ఇక్కడ దేవుణ్ణి లేకుండా చేసి సిలువను ప్రతిష్ఠిస్తా అని వాగాడు అంతేకాదు ఆ రాయిని పూజించే వాళ్ళందరూ పాపులు అంటూ వీడియోని రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టాడు కానీ తర్వాత వాడిని కృష్ణా జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు అండ్ కొన్ని సెక్షన్ల కింద వాడిపైన కేసు కూడా పెట్టారు అయితే తర్వాత వాడు నేను ఎలాంటి డబ్బుల కోసం ఇలా చేయలేదు కానీ ఈ తప్పు చేసినందుకు నన్ను క్షమించండి అని అడిగాడు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా వాడు కూడా పుట్టినప్పుడు హిందువే తర్వాత కన్వర్టెడ్ క్రిస్టియన్ అందుకే స్వామి వివేకానంద గారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలోనే ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు ఎవ్రీ మ్యాన్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద హిందూ ఈజ్ నాట్ ఓన్లీ బట్ యాన్ మోర్ అంటే సింపుల్ గా ఒక హిందువు మతం మారితే ఒక హిందువు తగ్గినట్లు మాత్రమే కాదు ఒక శత్రువు పెరిగినట్లు నిజమే కదా సరే ఈ విషయాన్ని కూడా పక్కన పెడితే రెండు వేల పదహారులో తమిళనాడుకు చెందిన ఒక క్రిస్టియన్ చేతిలో సిలువను పట్టుకొని తిరుపతి కొండపైన తిరుగుతూ ఆలయం గోడలకు సిరువుని అంటిస్తూ ప్రార్థన చేశాడు తర్వాత వాడిని గుర్తించిన భక్తులు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు అంతేకాదు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో కూడా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో అన్నిమత ప్రచారం జరిగింది ఇది చూసి కోట్ల మంది శ్రీవారి భక్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారు అసలేం జరిగిందంటే ప్రతి సంవత్సరం ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయో తెలుసుకోవడానికి శ్రీవారి భక్తులు చాలా మంది యొక్క క్యాలెండర్ను కొనుక్కుంటారు ఇందులో రెండు రకాల క్యాలెండర్స్ ఉంటాయి తెలుగు తిరుమల పంచాంగం అండ్ ఇంగ్లీష్ క్యాలెండర్ని కూడా రిలీజ్ చేస్తారు సో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ అయిపోతుంది కాబట్టి ఇంకా రెండు వేల ఇరవై కొత్త క్యాలెండర్ను బుక్ చేసుకోవడానికి చాలామంది భక్తులు టీటీడీ క్యాలెండర్ కోసం గూగుల్లో సెర్చ్ చేశారు బట్ వాళ్ళకి వెబ్సైట్ డిస్క్రిప్షన్లో అన్యమత నినాదం శ్రీ ఏసయ్య అని కనిపించింది ఈ విషయం గురించి చాలా మంది భక్తులు టీటీడీ పైన మండిపడ్డారు తర్వాత టీటీడీ ఆ శ్లోగాన్ని డిలీట్ చేసింది బట్ ఇక్కడ అందరూ గమనించాల్సిన నిజం ఏంటంటే ఏదో పొరపాటు జరగలేదు కావాలనే చేశారు ఎలాగో చెప్తా వినండి ఒక వెబ్సైట్లో మనకు కనిపిస్తున్న మ్యాటర్ మొత్తం మనకి ముందుగానే ఇలా కనిపించాలి అని దానికోసం కోడింగ్ రాయాలి కోడింగ్ రాస్తేనే ఆ వెబ్సైట్లో మనకి మ్యాటర్ కనిపిస్తుంది అయితే టీటీడీలో పనిచేసే వాళ్ళందరూ హిందువులే అయితే ఇలా అన్యమత పేరు ఎందుకు వస్తుంది ఒకవేళ మిస్టేక్ జరిగితే శ్రీ వెంకటేశ్వర స్వామి అనే పేరులో జరగాలి అలా కాకుండా శ్రీ ఏసఐ అనే కొత్త పేరు తప్పు లేకుండా ఎందుకు వస్తుంది కాబట్టి ఇక్కడే మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఇది కావాలనే చేశారని ఇవే కాదు ఇంకా చాలా దారుణాలు జరుగుతున్నాయి అవన్నీ చెప్తాను సేమ్ రెండు వేల పంతొమ్మిదిలోనే తిరుపతి కొండపైకి వెళ్ళే ఆర్టీసీ బస్ టికెట్స్ వెనక భాగంలో కూడా ఇతర మతానికి చెందిన విషయాలు కనిపించాయి ఈ విషయం చూశాక చాలామంది భక్తులు షాక్ అయ్యారు తక్కువ ఖర్చు అన్ని సౌకర్యాలతో క్రైస్తవులకు పవిత్ర జేరుసలాం యాత్ర అంటూ క్రైస్తవుల యాడ్స్ కనిపించాయి దీని గురించి టిటిడి ఏమందంటే ఆ టికెట్స్ పేపర్ బండిల్స్ ఓపెన్ చేసేంత వరకు అందులో ఎలాంటి యాడ్స్ ఉన్నాయో మాకు కూడా తెలియదు ఒకటి రెండు బండిల్స్ ఇలా కలిసిపోయాయి అంటూ కవర్ చేసుకుని ఆ గొడవ నాపేసింది కానీ శ్రీవారిని దర్శించుకుందామని ఎంతో భక్తి శ్రద్ధలతో వెళ్తున్న భక్తులందరికీ ప్రతిసారి ఏదో ఒక విధంగా నిరాశ కలిగిస్తుంది టీటీడీ అండ్ రెండు వేల ఇరవై ఒకటిలో తిరుపతి సిమ్స్ హాస్పిటల్లో ఉన్న చెట్లకి కూడా సిలువు గుర్తులు కనిపించాయి ఇది గమనించిన హాస్పిటల్ సిబ్బంది వెంటనే వాటిని చెరిపేశారు కానీ ఆ విషయం బయటకు వచ్చేసింది తర్వాత ఇది కూడా ఎవరో కావాలనే చేశారని పోలీసులు గుర్తించారు అలాగే ఈ రెండు వేల ఇరవై మూడులో కూడా ఒక కారు అన్యమత స్టిక్కర్లతో కొండపైన కనిపించింది దాన్ని చూసిన భక్తులు పోలీసులకు ఇన్ఫామ్ చేశారు అంతేకాదు ఒక రెండు వందల మంది వరకు కార్లు వేసుకుని తిరుమలలో అన్యమత ప్రచారం చేశారు దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన హిందువులపై అందరూ కలిసి దాడి చేయడానికి కూడా సిద్ధమయ్యారు ఈ రెండు వేల ఇరవై మూడులోనే ఒక ముస్లిం అతను టాక్సీ డ్రైవర్ గా తిరుపతి కొండపైన తిరిగాడు అతను అడిగితే ఏమన్నాడో మీరేవేనండి చూసారా టిటిడి వాళ్ళకు కూడా తెలుసు అంట వాళ్ళు కూడా ఏమన్నారంట అయితే కొంతమంది సెక్యులర్ హిందువులు అనుకోవచ్చు అతను వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నాడు కదా అని కష్టపడి పోషించాలనుకుంటే తిరుపతి కొండపైనే తప్ప మరి కింద ప్లేసే లేదా ఇది మన పరిస్థితి ఇప్పుడు చెప్పండి ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది హిందూ మతాన్ని అణచివేయడానికి వాళ్ళు చేస్తున్న కుట్ర అనిపిస్తుందా లేదా ఇవన్నీ ఇంత ధైర్యంగా ఎవరిని చూసుకొని జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు అసలు ఈ గవర్నమెంట్ హిందువులను టార్గెట్ చేసింది అనడానికి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మేము ఉంటున్న శ్రీకాకుళంలో పాతపట్టణం మండలంలో నేనమని దుర్గ అమ్మవారి దేవాలయం ఉంది ఈ అమ్మవారిని చాలా మంది నమ్మకంగా ఇష్టంగా లక్షల మంది భక్తులు నమ్ముకుంటారు అయితే వాళ్ళందరి మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వం ఒక పని చేసింది రోడ్ని ఎక్స్పాండ్ చేయడానికి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టడానికి గుడి అడ్డంగా ఉందని చెప్పి ఆ గుడి మండపాన్ని ప్లహరీ గోడని విరిచేశారు అయినా హిందువులు ఏమీ అనలేదు సరే డెవలప్మెంట్ కోసం తప్పదు అనుకుందాం అయితే శ్రీకాకుళం సిటీ మధ్యలో రోడ్డుకి మధ్యలో ఒక ఉంటుంది బట్ ఆ మాత్రం ఏమీ చేయలేదు కొన్నిసార్లు చెప్పాలని ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది మరి మస్తి విషయానికి వస్తే డెవలప్మెంట్ కనిపించలేదా ఎందుకంటే ఏమైనా చేస్తే వాళ్ళు ఊరుకోరు కాబట్టి చూడండి ఇక్కడ నేను ఏ మతాన్ని టార్గెట్ చేయట్లేదు జరుగుతున్న విషయాలను మాత్రమే చెప్తున్నా ఎంతవరకు నేను చెప్పింది మీరు విన్నది ఒక ఎత్తు అయితే ఇకపై చెప్పబోయేది ఇంకొక ఎత్తు టీటీడీలో పనిచేస్తున్న వారిలో పదిహేను వందల నుంచి రెండు వేల మంది వరకు క్రైస్తవులు ఉన్నారు ఎస్ మీరు విన్నది నిజమే అందులో సుమారు నలభై మంది వరకు దొరికారు మిగతా వాళ్ళు ఇంకా ఉన్నారు సో ఆ నలభై మంది ఇప్పుడు మనం టీటీడీ నుంచి వాళ్ళని ఏదో వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి పంపిద్దామా ఏం చేద్దామని ప్లానింగ్ జరుగుతూ ఉంది మరి క్రైస్తవులు అయితే టీటీడీలో ఎంప్లాయీస్కి ఎలా అయ్యారంటే బయట వాళ్ళు మతం మారే ఉంటారు కానీ వాళ్ళ సర్టిఫికేట్స్లో మాత్రం హిందూ అని ఉంటుంది దీనికి ఎగ్జాంపుల్ ఈ వీడియో టీటీడీలో హిందువుల ముసుగులో ఉద్యోగాలు పొంది చర్చి మెట్లు ఎక్కుతున్న అన్యమతస్తులు రోజుకొకరు వెలుగులోకి వస్తున్నారు ఇటీవల నగర్ లో చర్చి వద్ద సౌభాగ్యం అనే టీటీడీ ఉద్యోగిని చర్చిలోకి వెళ్తూ అడ్డంగా దొరికిన సంగతి మర్చిపోకముందే పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీలో హెచ్ఓడిగా పనిచేస్తున్న సుజాత చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు సరే ఇప్పుడు ఇది కూడా పక్కన పెడితే రీసెంట్ గా ఒక క్రిస్టియన్ని టీటీడీ చైర్మన్ గా నియమించింది మన రాష్ట్ర ప్రభుత్వం పైగా అతనికి హిందుత్వంపై ఎలాంటి నమ్మకం లేదు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతికి చైర్మన్ గా ఎలా నియమిస్తారు ఇంకా ఆలోచన మీ ఊహకే వదిలేస్తున్నా అండ్ గడిచిన కొన్ని సంవత్సరాలుగా దర్శనం టికెట్ రేట్లు కూడా చాలా ఎక్కువగా పెంచేశారు ఉచిత దర్శనానికి వెళ్లే భక్తులకైతే వసతులేమీ కల్పించట్లేదు అన్న ప్రసాదంలో అయితే అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు కనిపిస్తున్నాయి బాగుంది అనే భక్తులు ఒక్కరు కూడా ఉండరు వాటర్ బాటిల్ ధర యాభై రూపాయలు చేశారు ఇన్ఫ్యాక్ట్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తీసేసి గ్లాస్ వాటర్ బాటిల్ పెట్టారు అనుకోండి బట్ యాభై రూపాయలు అంటే అది కరెక్ట్ కాదు నెక్స్ట్ లడ్డూ ధర పెంచేసి దాని సైజు తగ్గించారు తిరుపతి లడ్డూ అంటే ఓవరాల్ ఇండియాలో ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు బట్ ఇప్పుడు లడ్డూ టేస్ట్ పూర్తిగా మారిపోయింది బయట మార్కెట్ లో దొరికే లడ్డూకి తిరుపతి లడ్డుకి అసలు తేడానే లేదు ఇక మెట్లపై నడుస్తూ వెళ్లే వాళ్ళకైతే కనీసం ప్రొటెక్షన్ లేకుండా పోయింది మనం ఎప్పటికప్పుడు ఈ న్యూస్ ని వింటూ ఉంటాం కొండపైకి వెళ్లే భక్తులపై చిరుత దాడి చేసింది అని వాళ్ళని కనీసం టీటీడీ పట్టించుకోవట్లేదు భక్తుల వాళ్ళ కోరికలు నెరవేరిన వాళ్ళు అలాగే నెరవేరుతాయని ఆశపడిన వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో మెట్లకుండా నడుస్తూ శ్రీవారిని చేరుకొని వాళ్ళ కానుకలు సమర్పించుకుంటారు మరి అలాంటి భక్తులపై చిరుతులు దాడులు చేస్తున్నప్పుడు వాళ్ళని రక్షించే పూర్తి బాధ్యత టీటీడీకి ఉంటుంది కానీ మన టిటిడి చైర్మన్ గారు జపాన్ శాస్త్రవేత్తలతో మాట్లాడి చిరుత నుంచి తప్పించుకోవడానికి చివరికి ఒక కొత్త ఐడియా తీసుకొచ్చారు అవే స్టిక్స్ ఏవైనా యానిమల్స్ మన పైన దాడి చేస్తే ఆ కర్రతో పని యుద్ధం చేసి మనల్ని మనమే రక్షించుకోవాలంట ఈ కర్రతో ఆ కర్రెచ్చులను కొట్టేయాలి ముందు కానీ ఇక్కడ మీ అందరికీ తెలియని ఒక నిజమేంటంటే యావరేజ్గా ప్రతిరోజు టీటీడీకి కోటిన్నర నుంచి రెండున్నర కోట్ల వరకు ఆదాయం వస్తుంది కొన్ని సీజన్స్ లో అయితే నాలుగు నుంచి ఐదారు కోట్ల వరకు ఒక రోజుకి వస్తుంది పోనీ ఇది పక్కన పెడదాం ప్రతిరోజు శ్రీవారికి సమర్పించే ప్రతి వస్తువు డోనర్స్ ఇస్తారు అంటే దాతలు ఇస్తారు అలాంటప్పుడు ఒక పది రోజుల ఆదాయాన్ని ఒక సైడ్ కి పెట్టి మెట్లపై ఎలాంటి కంచె నిర్మిస్తే భక్తులు ఎంత సేఫ్ గా ఉంటారు ఇలాంటివన్నీ ప్రభుత్వానికి అవసరం లేదు కేవలం హిందూ దేవాలయాల నుంచి వచ్చే డబ్బులు మాత్రమే కావాలి భక్తుల సేఫ్టీ అనవసరం కాబట్టి ఓ హిందువా ఆలోచించు భావి తరాల్లో ఒకప్పుడు ఈ దేశంలో హిందుత్వం ఉండేదంట అనే రోజులు రాకూడదు కొన్ని లక్షల సంస్థల నుంచి సనాతన ధర్మమే హిందుత్వమే ఉంది అని వాళ్ళకి తెలియాలి ఒక ముస్లిం ఖురాన్ తప్పక చదువుతాడు క్రిస్టియన్ బైబుల్ చదువుతాడు ఎందుకంటే వాళ్ళ దేవుడిపై భయం భక్తి శ్రద్ధలు వాళ్ళకు ఉన్నాయి కానీ హిందువైన నీకు రెండూ లేవు కాబట్టి ఎప్పటికైనా హిందువులందరూ మేల్కోకపోతే మీ గొయ్యను మీరే తవ్వుకున్న వాళ్ళు అవుతారు జాగ్రత్త ఈ వీడియోకి అయితే ఇంతే గైస్ నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ వీలైనంత వరకు షేర్ చేయండి మళ్ళీ వీడియోలో కలుద్దాం టాటా బై బై